శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ పల్లవి ప్రశాంత్ రతికల మధ్య నిన్న నామినేషన్స్ అయిన తర్వాత సూపర్ డూపర్ గొడవ జరిగిందండి అయితే పల్లవి ప్రశాంత్ రతికకి అసలు ఎలా ఇచ్చాడంటే మామూలుగా ఇవ్వలేదు ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు లేదా ఇంకోటి ఏదో ఆడుతున్నాడు అనుకునే వాళ్ళందరికీ కూడా నిన్న గొడవ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత రతిక చాలా కోపంగా మన పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి ఏంటి నీ ఏంటి నువ్వు నన్ను కొట్టిస్తావా నీ నీ లేడీ ఫ్యాన్స్ చేత నా సిగ పట్టుకుని కొట్టిస్తావా నన్ను బయటకి ఎంటిస్తావా అంటూ స్టార్ట్ చేసింది వెంటనే పల్లవి ప్రశాంత్ కి అర్థం కాల అంటే ఏంటి ఇలాగా సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు అప్పుడు వెంటనే పల్లవి ప్రశాంత్ కూడా అందుకున్నాడు అసలు నిన్న హీరో అయిపోయాడు ఒక దెబ్బకి రతిక విషయంలో మాత్రం అసలు ఎక్కడ తగ్గలా పాయింట్ 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 మాట్లాడాడు పల్లవి ప్రశాంత్ తనలో ఇంత ఫైర్ ఉందా అని నాకు నిన్నే అర్థమైంది లైవ్ చూసిన తర్వాత అయితే ఏమైందంటే పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే మరి నువ్వు కూడా అన్నావు కదా మా నాన్న మా వాళ్ళు చూస్తే నేను కొడతారని చెప్పేసి అప్పుడు నేను అన్న ఆ సందర్భంలో అంటే అంటే ఏంటి నేను ఈ ప్రాపర్టీని అనుకుంటున్నావా అని క్రతిక అసలు పల్లవి ప్రశాంత్ విషయంలో ఏవేవో ఏవేవో అసలు ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ ఫస్ట్ సెకండ్ జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి పల్లవి ప్రశాంత్ ముందు పెట్టి నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఈ రోజు ఇలా అన్నావంటే అప్పుడు పిచ్చెక్కిపోయి పల్లవి ప్రశాంత్కి ఆ ఏ ముహం ఏ రోజైతే నీ చేతికి లేడీ లెక్క కట్టానో అప్పటి నుంచి నాకు పడింది నా నెత్తి మీద అని అన్నాడు అంటే ఏంటి ఏమన్నా ఏమన్నా అని మళ్ళీ రతిక వాయిస్ అడిగితే క్షణొచ్చి పడింది నా నెత్తిన అని చెప్పేసి మళ్ళీ గట్టిగా అంటాడు అనమాట నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటే అప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమంటాడంటే నువ్వేమో నేనే నేను ఏం చేసినా మజాక్లా చేశాను అంటే మజాక్లా చేసావా మజాక్లా చేయడానికి నేనేమన్నా నీ చెల్లినా నీ తల్లినా లేకపోతే నానా అంటే మరి ఈ ముక్క నువ్వు ఆ రోజే అడగాల్సింది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అడుగు అడుగుతాడు ఈలోపు అక్కడున్న శివాజీ కొంచెం విలుతురి మధ్య గొడవ అవుతుంది కదా కొంచెం సర్ది చెప్తామని ప్రయత్నిస్తే అస్సలు ఇది రతికా అయితే నువ్వు ఉండన్నా నేను మాట్లాడతాను ప్రశాంత్తో అసలు ఏమనుకుంటావు నీ గురించి అని చెప్పేసి అలా ఇలా ఇలా అలా తిడుతుంది అయితే రతిక అడిగింది అనమాట నాతో మజ చేయడానికి నువ్వెవరు నన్ను తినిపించు అని అడగడానికి నువ్వెవరివి ఆ రోజు పిఆర్ అని రాయడానికి నువ్వెవరివి అంటే పిఆర్ అని రాసాను కానీ నీ పేరు రాసాను అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అసలు రతిక ఏం అడిగితే దానికి కౌంటర్ ఇస్తాను అనమాట పల్లవి ప్రశాంత్ నీ చేతికి తాడి కట్టినప్పుడు చేయడం అన్నారు కదా ఇంకా నీ జోలికి రాను అని చెప్పేసి తల కొట్టుకుని దండం పెడతాడు అనమాట దండం పెట్టేసి నీ జోలికి రాను అంటే సరే ఇంకా నీ నువ్వు నా జోలికి వస్తే బాగోదు అంటే నీ పేరే తీసుకురాను నేను రేపటి నుంచి అసలు నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అంటాడు అలా అన్నప్పుడు రతికి ఊరుకోవచ్చు కదా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అంటుంది నీకు ఆ రోజు నువ్వు ఆ రోజు నన్ను ఆ ఏదో అన్నావు నన్ను ఆ మాట అన్నావు అంటే మరి నువ్వు కూడా నన్ను మొహంలో అద్దంలో మొహం చూసుకోమన్నావు కదా మరి నేనెంత ఫీల్ అవ్వాలి నువ్వు ఏదో ఒక కాడ పెట్టి నన్ను గుచ్చావు అప్పుడు నేను ఎంత బాధపడినా నేను పడిన బాధలు బాధలు కాదా అయినా నాకు ఫుడ్ కాఫీ ఇవ్వమంటే కాఫీ ఇవ్వకుండా చేసావంటే ఆ ఫుడ్ విషయం నువ్వు ఇక్కడ తీసుకురాకూడదు అంది మరి రతిక కూడా నన్నెవరు నువ్వు ఫుడ్ తినిపించమని అడగడానికి మరి ఫుడ్ విషయమే కదా తీసుకొచ్చింది అమ్మో రతిక అసలు మామూలు డేంజరస్ కాదండి ఇంకొక విషయం ఏంటంటే నిన్న పల్లవి ప్రశాంతో గొడవ అయిపోయిన తర్వాత రతిక ఏమందంటే నేను నామినేషన్స్ లో దాన్ని తీసుకురావడం కోసమే నేను పల్లవి ప్రశాంతో అలా వాదించారని చెప్పేసి ఎవరితోనండి సో నిజంగా పల్లవి ప్రశాంత్ విషయంలో తనకు అవన్నీ నచ్చలేదు అనుకోండి మళ్ళీ ఎందుకు అర్ధరాత్రి అన్సీన్ వీడియోస్ లో మనం మన ఒక వీడియో షార్ట్ చూసాం కదా ఇద్దరు అర్థం వెనకాల దోబూచులాడుతూ ఏదో మజాకులు చేస్తూ మరి నిజంగా తనకు అంత ఉన్నప్పుడు చేయాల్సిందే కదా అయితే ఇక్కడ రతిక ఇంకో పాయింట్ కూడా ఉంది నీ నీ విషయంలోనూ నా విషయంలోనూ అందరూ నేనే నీ అమ్మడి పడ్డాను అనుకుంటున్నారంటే అప్పుడు పల్లవి ప్రశాంత్ ఇమ్మీడియట్ గా మరి నేనేమన్నా నీ అమ్మడి పడ్డాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఎవరు ఎమ్మట పడలేదు అని చెప్పేసి అంటాడు ఆ మరి అలా అనుకుంటున్నారు అయినా నువ్వు ఎవరితో నేను మాట్లాడుతుంటే నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాడిని నమ్మొద్దు అని ఎందుకు అంటున్నావు నువ్వు అంటే అన్న అప్పుడు పక్కన సందీప్ ఉంటే అన్న పా అన్న పాట పాడడం కూడా తప్పేనా అన్న అని అడుగుతాడనమాట అయితే వెంటనే రతిక ఇటు చూసి మాట్లాడు ఇటు చూసి మాట్లాడంటే నేను నీ గురించి పాడలే నాకు పాట నచ్చింది నేను పాడుకుంటున్నా అంటే నువ్వు నా విషయంలోనూ యావరి విషయంలో నువ్వు రాకు జోకి నాకంటే అసలు నీ పేరే తీసి పేరే తీసుకురా అని చెప్పేసి అంటాడనమాట సో వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయింది ఇక ఇక నుంచి నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ అని రతిక ఇద్దరు మాట్లాడుకోరు అది